నమస్తే, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాం. మే 13వ తేదీన అందరూ ఓటేయబోతున్నారు. సో నా ముందు ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. సో మనం మెండోరా అన్న ఒక మండల్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఆయన క్యాంపెయిన్ కంప్లీట్ చేసుకున్నారు, ఈ సాయంత్రానికి ఇంకో విలేజ్ కి వెళ్లే క్రమంలో. సో నేను ఆయన ఇంటర్వ్యూకి పిలిచాను. సార్ నమస్తే అరవింద్ గారు. సో కాన్ఫిడెంట్ గా ఉన్నారా, గెలుస్తారా, ఎట్లా ఉంది? చాలా టఫ్ ఉంది అన్న ఒక చర్చ కూడా తీసుకొస్తున్నారు. టఫ్ ఉందా ఫైట్? మన తొలి వెలుగు, ఇది తొలి వెలుగు. అదేంటి మన తొలి వెలుగు? ఓకే, ఎట్లా ఎట్లా ఉన్నది ఫైట్? మన తెలంగాణలో మళ్ళీ చెప్తున్నా, మీకు నచ్చదు కానీ 12 సీట్లు గెలుస్తుంది బీజేపీ. 12లో నిజామాబాద్ ఉంటదా? మీ తెలుగు వెలుగుకి నచ్చకుండా నచ్చకుండా మీరు అజెండా తోటి వచ్చి రీడా. ఓకే, మీ న్యూస్ కూడా చూస్తే అప్పుడప్పుడు. ఓకే, కర్మగాలు కూడా వస్తాడు. మీరు అజెండా మీద నడుతున్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని. 100% ఉన్నది. 100% అరే ఎందుకు రారు, వస్తారు ఇంత దూరం కాంగ్రెస్ అజెండా మీద వస్తారు ఎందుకు రారు? ఇంత దూరం దేని పనే కదా. ఎట్లా ఏ లెక్కన మీకు తెలవాలి, రేవంత్ తెలవాలి, మీకు మదద్ చేస్తున్నారు తెలవాలి, మీరు చెప్పాలా? ఎట్లా మేము రేవంత్ తో మాట్లాడిన కాల్ లిస్ట్ తీయొచ్చు, మీరు రేవంత్ ని కలిసిన కాల్ లిస్ట్ చూడొచ్చు, బ్యాగులు అది కూడా లెక్క పెట్టొచ్చు. మా ఇంటికి తీసుకుపోతా, మీకు జవాబిస్తారు, మా ఆఫీస్ కి తీసుకుపోతా, మాకు జవాబిస్తారు, ఎక్కడికైనా తీసుకెళ్తా, మా జవాబిస్తారు, దేనికైనా రెడీ. ఏమైనా చేస్తే మెండోరా విలేజ్ లో బహిరంగ చర్చకు నేను రెడీ. ఎందుకు కోపంగా వస్తున్నావు? నేనే కోపానికి రావట్లేదు. ఎందుకు కోపంగా వస్తున్నావు? మీరే కోపానికి వస్తున్నారు. కాంగ్రెస్ అజెండా మీద వచ్చిన అడుగు క్వశ్చన్ అడుగు ఆన్సర్ చెప్తాం. మీరు చెప్పాలనుకుంటున్నారు పరిస్థితి అడిగి అడుగు చెప్తా. నిజామాబాద్ పరిస్థితి, నిజామాబాద్ పరిస్థితి ఏందా? ఇక రైతులు విన్నారు అయ్యా, పసుపు రేట్ ఎంత ఉందయ్యా? 18 అంటారు, ఒకళ్ళు 19 అంటారు. పసుపు వాళ్ళు ఇచ్చిరా మనకు? ఇట్టున్నది ఈసారి 16 800 అమ్ముకున్నాను. అర్థమైందా? బీజేపీ అర్థమైందా? అరే ఆది సార్ ఇంటర్వ్యూ నడవని ఆరు తర్వాత ఏంటి ఆరు తర్వాత ఏంటంటే ఏందన్నట్టు తెలవదు మరి. అంటే ఏందన్నట్టు అంటే ఏందన్నట్టు చెప్పాలా మీరే? అంటే ఏంది మీరే చెప్పాలి, ఏంది మీరే చెప్పాలా? ఆరు తర్వాత లొల్లి చూడటం అంటారు మనని. నిజామాబాద్ లో ఎంత మెజారిటీతో మీరు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? జూన్ 4 మాట్లాడిస్తున్నారు ప్రజలు చెప్తున్నారు. మీరు చెప్పండి, ప్రజలు మీరు చెప్పండి. తెలంగాణ హైయెస్ట్ బీజేపీ అంకులు కదా, మీకు జీవన్ రెడ్డి అంకులు కదా, మీకు ఏమవుతారు మరి? ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మాకు చెప్పండి, జీవన్ రెడ్డి గారు అవుతారు మాకు. ఆయన ఒక లీడర్, మీరు బీజేపీ లీడర్, ఆయన కాంగ్రెస్ లీడర్. ఇరిటేట్ కాకుండా నాకేం ఇరిటేషన్ లేదు, మీరు ఇరిటేట్ అవుతున్నారు, మీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు. రేట్లు
ఇప్పుడు పోటీ ఎవరి మధ్య ఉంటారు, జీవన్ రెడ్డి మీకా లేకపోతే జీవన్ పోటీ లేదు బాజీ రెడ్డి జీవన్ రెడ్డి గారు సెకండ్ ప్లేస్ దూరంగా ఉంటారు. ఓకే టీఆర్ఎస్ కి దగ్గర ఉంటారు. మీకు ఎంత మెజారిటీ వస్తుంది అంటున్నారు? ఎన్నిసార్లు